హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము న్యూజిలాండ్ గురించి తెలుసుకుందాం. చాలామంది దీని గురించి చేయమని అడిగారు, అందుకే వాళ్ళందరి కోసం ఈరోజు నేను న్యూజిలాండ్ గురించి చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన భూగోళం, అంటే మన భూమి. ఈ భూమిపైన చూసుకుంటే మన ఇండియా ఇక్కడ ఉంటుంది, ఇదే మన భారతదేశం. ఒకసారి చూసుకుంటే మన భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు, అంటే మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటుంది, ఇలాంటి వాటిని ద్వీపకల్పం అంటారు. అలాగే న్యూజిలాండ్ చూసుకుంటే దాన్ని ద్వీపం అంటారు, అంటే ఇదొక పెద్ద ఐలాండ్ అనమాట. ఇప్పుడు మన ఇండియాకి ఎటువైపు ఉందని న్యూజిలాండ్ చూసుకుంటే, మన ఇండియా నుంచి ఇటువైపుగా ఈ విధంగా ప్రయాణిస్తే, ఈ ఖండాలన్నీ దాటితే, ఇక్కడ చూసారు కదా ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని కూడా దాటితే, ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఉంటుంది న్యూజిలాండ్. చూసారు కదా, ఇదే న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేది రెండు ద్వీపాల సమూహం. ఇక్కడ చూసారు కదా, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలాన ఉన్న ఒక ద్వీపం. ఇక్కడ రెండు భాగాలు అని చెప్పాను కదా, ఉత్తరంలో ఉత్తర ద్వీపం, కింద దక్షిణ ద్వీపం ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాలు దీనికి చుట్టుపక్కల ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే ఇది సముద్రం మధ్యలో ఉండే ఒక ద్వీపం. ఇక్కడ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఐలాండ్సే. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూసారు కదా, ఇది కూడా ఐలాండే. అలాగే ఇగో ఇక్కడ కూడా ఉంది. ఇది చూడడం చిన్నదిలా ఉంటుంది, కానీ జూమ్ చేసి చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయి. అలాగే ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఈ న్యూజిలాండ్ చుట్టూ ఉంటాయి. ఈ న్యూజిలాండ్ యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 268,021 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ న్యూజిలాండ్ యొక్క రాజధాని వెల్లింగ్టన్. అలాగే ఈ న్యూజిలాండ్లో అతిపెద్ద సిటీ ఆక్లాండ్. ఇక్కడ కరెన్సీ కింద న్యూజిలాండ్ డాలర్ని వాడుతూ ఉంటారు. ఈ దేశంలో ఎక్కువగా 98% వరకు ఇంగ్లీషే మాట్లాడతారు. దాంతోపాటు మరౌరీ, న్యూజిలాండ్ యొక్క సైన్ లాంగ్వేజ్లు కూడా మాట్లాడుతుంటారు. ఈ దేశం జనాభాలో మొత్తంలో 78% వరకు యూరోపియన్ జనాభా ఉంటారు. ఏషియా నుంచి వచ్చిన వారు, పసిఫిక్ నుంచి వచ్చిన వారు కూడా ఈ దేశంలో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడపబడుతుంది, అదేవిధంగా రాజ్యాంగపరమైన రాజరికం కూడా నడపబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే న్యూజిలాండ్ యొక్క ఫ్లాగ్. గాడ్ డిఫెండ్ న్యూజిలాండ్ అనేది ఈ దేశం యొక్క జాతీయ గీతం. ఈ న్యూజిలాండ్ మొత్తం రెండు దీవులు కలుపుకొని సుమారుగా 49-50 లక్షల మంది వరకే ప్రజలుంటారు. ప్రపంచంలో చాలా దేశాలని అందరూ కనిపెట్టిన తర్వాత లాస్ట్లో కనుగొన్నదే ఈ న్యూజిలాండ్. ఎందుకంటే పూర్వం దేశాలను కనుగొనేవారు పెద్ద పెద్ద షిప్పుల్లో బయలుదేరేవారు. ఆ రోజుల్లో ఎటువంటి విమాన ప్రయాణాలు లేవు కాబట్టి ఎన్నో రోజులు ప్రయాణాలు చేసి చాలా దేశాలు కనిపెట్టారు. కానీ అన్ని దేశాలు మ్యాక్సిమం కనిపెట్టిన తర్వాత, వాటికి మ్యాప్స్ రెడీ చేసిన తర్వాత లాస్ట్లో ఈ న్యూజిలాండ్ని కనుగొన్నారు. భూమిపైన ఉండే అంతర్జాతీయ కాలరేఖకు, అంటే భూమధ్య నుంచి వెళ్ళే అంతర్జాతీయ కాలరేఖకు ఇది దగ్గరగా ఉండడం వల్ల మిగతా దేశాల్లో ఉండే ప్రజలందరికంటే వీళ్ళే ఎక్కువగా ముందుగా సూర్యోదయాన్ని ఈ ప్రాంతం నుంచి చూడగలుగుతారు. ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది. ఇంత చిన్నదైనా సరే కూడా ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన దేశాలతో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్తో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సమానంగా ఉంటుంది. కరప్షన్, అంటే అవినీతి తక్కువగా ఉండే దేశాల్లో ఈ దేశం చాలా ముందులో ఉంటుంది. ఇక్కడ అవినీతి అనేది చాలా తక్కువ. దాంతోపాటు చూసుకుంటే ఆడవాళ్ళకి ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే మొట్టమొదటిసారిగా ఓటు హక్కునిచ్చి ముందుకు నడిపించింది ఈ దేశమే. మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఇలా చాలామంది ఎలా అయితే మన భారతదేశాన్ని నానా రకాలుగా దండయాత్రలు చేసి బానిసలుగా చేశారో, అదేవిధంగా ఈ దేశంకి కూడా యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్రం వచ్చింది. అది కూడా ఇప్పుడు కాదు, 1850 సంవత్సరాల్లో. ఈ దేశంలో ఉండే వాళ్ళు చాలా ఎక్కువగా గొర్రెల్ని పెంచుతుంటారు. అక్కడ ఉన్న కొన్ని లెక్కల ప్రకారం చూస్తుంటే అక్కడ ఊర్లలో నివసించే ప్రతి ఒక్కరి దగ్గర కూడా సుమారుగా 7 నుంచి 9 వరకు గొర్రెలు ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే ఈ దేశంలో నివసించే మనుషుల కంటే కూడా అక్కడ ఉండే గొర్రెలే ఎక్కువగా ఉంటాయి. మీకు గోల్ఫ్ తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా, అంటే ఎక్కువలో ఎక్కువగా గోల్ఫ్ కోర్సెస్, అంటే ఆ కోర్టులు ఉండేది ఈ న్యూజిలాండ్లోనే. ఇక్కడ ఉండే ప్రదేశాల్లో సుమారుగా 400 కంటే కూడా ఎక్కువగా గోల్ఫ్ కోర్స్ ఉన్నాయి. ఇన్ని గోల్ఫ్ కోర్స్ ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా మీకు కనిపించవు. మీకు బంగీ జంప్ తెలిసే ఉంటుంది. చాలా దేశాల్లో వీటిని ఈ మధ్యనే చాలా ప్రాంతాల్లో కూడా పెడుతున్నారు. కానీ అందరికంటే ముందులో, అంటే 1980ల్లోనే బంగీ జంప్ అనేది అక్కడ అధికారికంగా స్టార్ట్ చేశారు. ఇక్కడ కొండలు కోనలు ఎత్తైన ప్రదేశాలు ఉండడం వల్ల ఇక్కడ బంగీ జంప్ అనేది చాలా ఫేమస్.
కొన్ని దేశాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వస్తువులు గాని ఆటలు గాని జంతువులు గాని ఫేమస్ అయిపోతుంటాయి. అలాగే ఈ న్యూజిలాండ్ లో కూడా కివీ ఫ్రూట్ అనేది చాలా ఫేమస్. కాకపోతే ఈ కివీ ఫ్రూట్ అనేది యాక్చువల్ గా ఇక్కడ పుట్టిన బ్రీడ్ కాదు, ఇది చైనా నుంచి ఇక్కడ వలస వచ్చిన బ్రీడ్. కానీ ఇక్కడ ఫేమస్ అవడం వల్ల కివీ అనే బర్డ్ మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. బర్డ్ నుంచి ఈ ఫ్రూట్ కి పేరు పెట్టారు. ఇది అతిపెద్ద సరస్సు, ఎంత ప్యూర్ గా కనిపిస్తుంది కదా, దీని పేరు నెల్సన్స్ బ్లూ లేక్. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన సరస్సుల్లో ఒకటి. ఇందులో వాటర్ సుమారుగా 80% వరకు క్రిస్పీ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మీరు ఏ రాయి గాని కాయిన్ గాని ఆ సరస్సు మధ్యలో వేసినా సరే కూడా, అంత లోపలున్నా సరే కూడా ఆ కాయిన్ క్లియర్ గా కనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన వాటర్ ఈ నెల్సన్స్ బ్లూ లేక్ లో ఉంటుంది. ఈ దేశంలో ఉండే వివిధ రకాల జంతువులు కానీ పక్షులు కానీ చూసుకుంటే అన్నీ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవే. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన ఒకే ఒక జంతు జాతి ఇక్కడ ఉండే గబ్బిలాలు మాత్రమే. ఇది ఇంత చిన్న ప్రాంతమైనా సరే కూడా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కోస్ట్ లైన్, అంటే సముద్ర తీర పరివాహక ప్రాంతం ఉన్న ప్రాంతం ఈ న్యూజిలాండే. దీని చుట్టూ సముద్ర తీర పరివాహక ప్రాంతాలు అంటే కోస్టల్ లైన్ సుమారుగా 15,135 కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది. చిలీ అలాగే అర్జెంటీనా దేశాల తర్వాత అంటార్కిటికాకి, అదే ఎక్కువగా మంచు ఉంటుంది కదా, ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేది ఈ న్యూజిలాండే. మీరు ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే కూడా మీరు సముద్ర తీరానికి దగ్గరలోనే ఉంటారు. ఎందుకంటే ఈ దీవుల చుట్టూ సముద్రం ఉండడం వల్ల మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సముద్రం మీకు దగ్గరగానే ఉన్నట్టుంటుంది. మన భూగోళంకి సౌత్ హెమిస్ఫియర్లో అత్యంత పొడవైనది ఈ స్కై టవర్, చూస్తున్నారు కదా, ఇదే స్కై టవర్. దీన్ని 2014లో ఇక్కడ నిర్మించారు. దీని యొక్క హైట్ 328 మీటర్లు. ఇది ఆక్లాండ్లో ఉంది. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎగరలేని పక్షి, మన వైపు ఉండే కోడి పిల్లలా కనిపిస్తుంది. దీన్ని కివీ బర్డ్ అంటారు. ఇవి న్యూజిలాండ్లో చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి గుడ్లను పెడుతుంటాయి. ఆ గుడ్లు కూడా తల్లి యొక్క బాడీ ఎంత ఉందో ఆ బాడీలో 20% వరకు సైజు ఉండేటట్లు ఆ గుడ్లను ఇది పెడుతుంది. అంటే మన సైడ్ కోడి పెద్దదిగా ఉంటే గుడ్డు చిన్నదిగా ఉంటుంది, కానీ ఈ కివి బాడీ ఎంత ఉందో దాంట్లో 20% సైజు ఎంత ఉంటుందో అంతంత గుడ్లు పెడుతుంది. అంటే పక్షుల యొక్క గుడ్లు ఎంత ఉంటాయో దానికంటే 6 రెట్లు పెద్ద సైజులు ఉండే గుడ్లని ఈ కివి బర్డ్ పెడుతుంది. మీకు న్యూజిలాండ్లోనే అతిపెద్ద సిటీ ఆక్లాండ్ అని చెప్పాను కదా, ఈ ఆక్లాండ్ ఎంత పెద్ద సిటీ అయినా సరే కూడా ఇందులో సుమారుగా 50 వరకు అగ్నిపర్వతాలు ఉన్నాయి. కానీ గాబర పడవలసిన అవసరం లేదు, అవన్నీ కూడా 100,000 సంవత్సరాల నుంచి మనుగోడలో లేకుండా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంతా ఏమనుకుంటున్నారు కదా, ఇది ఈ న్యూజిలాండ్లో ఉండే ఒక ప్లేస్కి పెట్టిన అతిపెద్ద పేరు. అంటే ఒక పర్వతం అనుకోండి, ఆ పర్వతానికి ఈ అతిపెద్ద పేరు పెట్టారు. ఇది సుమారుగా 85 క్యారెక్టర్స్తో ఉంటుంది. ఈ న్యూజిలాండ్ సముద్రం మధ్యలో ఉన్న దీవి అని చెప్పాను కదా, వీటిలో ఎన్ని పర్వతాలు ఉన్నా ఎంత గ్రీనరీ ఉన్నా సిటీస్ కూడా గ్రీనరీతో ఉన్నా సరే కూడా ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఎటువంటి పాములు కనిపించవంట. అంటే ఇక్కడ వాతావరణానికి ఆ విధంగా పాములు అక్కడ పెరిగి ప్రాచుర్యంలోకి రావు. మనకు దగ్గరలో ఉండే ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది ఎక్కి వాళ్ళ పేర్లను ఓల్డ్లో చాలా రికార్డ్స్ రికార్డ్ చేసుకుంటారు. ఆ విధంగా చూసుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వాళ్ళలో సర్ ఎడ్మండ్ హిల్లరీ అని ఒక అతను ఉన్నాడు. అతను ఈ న్యూజిలాండ్ నుంచి వచ్చిన అతనే.